ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తులకు వేరువేరు పనులు నియమించుట, బాబా కథలు దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి వసంగుచు ఇట్లు నుడువిరి: సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతము కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనసు నిలకడగా ఉంచుము, నా మాటలయందు విశ్వాసమునుంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వాణిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడైను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి, బాబా ఇట్లనెను, ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించేదను, వారిని అన్ని దిశల నుండి కాపాడేదను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమిత ఆనందమును పొందేదరు. నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమన మనస్సున నిలుపుకొనెదరో, వారిని దుఃఖబంధనముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నిటినీ మరిచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగేదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినుము, వాణిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము? నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినివారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి 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 అను నా నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, చెడు వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు, కొందరు తీర్థయాత్రలకు పోదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానం శూన్యమగుడిచే నీ పని నా అర్హతకు ఈ పని నాకు అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పనిని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును హరించి వారి కథలను వారే వ్రాసుకొనిది. కనుక ఈ గ్రంథం రచించిన గౌరవము సాయిబాబాకే చెందును, కానీ నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండాచే సాయి సచ్చరిత్రను నేను రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయను, కుంటివాణిని పర్వతము దాటినట్లు చేయను. తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియంకు గాని వేణువుకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వీటి వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమునందు దీపస్తంభములుండును. పడవలపై పోరువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణితురు. ప్రపంచమును అను మహాసముద్రములో బాబా కథలు దీపములు దారిచూపును. అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభము చేయును, సుగమము చేయును. యోగేశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమునందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయు అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వ ఉండిన సందేహములు పటాపంచలైపోను. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలను ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుల పాపములు పటాపంచలగును. కాబట్టి అవియే మోక్షమునకు సులభ సాధనములు.
కృతయుగములో శమధమములు, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనములు అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలేను. భగవత్ కథలు వినుట వలన, పాడుట వలన దేహ అభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుతకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దాన్ని సులభముగా చదువుగలరు, వినగలరు. చదివినప్పుడు, వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనసునందు మననం చేసుకునవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతుని అందు భక్తి కలుగును. తుతకు ప్రపంచమునందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించుకోవచ్చును. సచ్చరితామృతము రాయట, తయారు చేయట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగానే ఉంటుని. సాయిబాబా యొక్క మాతృప్రేమ, ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగునెల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగునే బిడ్డకెప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటందును, అలంకరించుట అందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిచేయును. బిడ్డకి ఈ విషయం ఏమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందం పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏమీ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమను వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా ఎందటి ప్రేమ ఉండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916 నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకు ఈయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాగుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను సిరిడి వెళ్ళి తిని అన్నా చించినీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి ఈ అన్నా సాహిబ్కు సాహిబందు దాక్షిణ్యం చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతృతను తీసి నిశ్చింతను కలుగు చేయము. అందులోకి బాబా ఇట్లనెను, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును. అవి అన్నటికీ నిండుకొనవు. వాని దృష్టి అంతయు నా వైపు తిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము వీడవలను. అందరి ఎడల అనుకువ నమ్రత ఉండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును. నన్ను పూజించబడును అన్న దానిలో ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరన్న శీర్షిక ఎందు చెప్పబడినది. రోహిల్లా కథ. రోహిల్లా కథ వినచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడు నాకు రోహిల్లుడు ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడిలో స్థిరనివాసము ఏర్పాటు చేసుకొనెను. రాత్రింబవళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుచూ అల్లాహు అక్బర్ అని ఆంబోతూ రంకివేయినట్లు బిగ్గరగా అరుచుచుండెను. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడి ప్రజలకు రాత్రి నిద్రాభంగమును, అసౌకర్యమును కలుగచేయుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని నేర్చుకునేది. తుతక బాధ నొరవలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపులు నాపు అని బతిమిలారి. వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకునవలసినదే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించితిరి. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాలిదనియు, ఆమె వచ్చి రోహిల్లాను తను బాధ పెట్టుచున్నదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరక ఉండునని బాబా చెప్పాను. నిజంగా రోహిల్లాకు భార్య లేదు. భార్య అనగా దుర్బుద్ధనియు బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మికుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరఫున వాదించి ఊరిలోని వారిని ఓపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదని అది త్వరలో తగ్గునని బాబా బుద్ధి చెప్పాను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతైన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చితిరి. మీరెక్కడ ఉన్నాను, ఏమి చేయుచున్నాను నాకు బాగా తెలుసునని జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటి ఎందు ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పిద్దరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలుగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరి కొరకు యత్నించక గురుసేవలో నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుంది. కానీ అన్నా చించినీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసుందు ఉండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను.
భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములై నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికాను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని చేసేది ఏది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతయు సమర్పించి తిని. ఈ అధ్యాయంను ముగించబో ముందు చదువరులకు నేను చెప్పినది ఏమైనా బద్ధకము, నిద్ర, చెంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్ దృష్టిని బాబా కథల వైపు త్రిప్పవలేను. వారి ప్రేమ సహజముగా ఉండవలను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందరుగాక. ఇతర మార్గములను అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. వారి అజ్ఞానమును నశింపచేయను. ఇది వారి అజ్ఞానమును నశింపచేయను. మోక్షమును సంపాదించి పెట్టును. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనసు తాను పాతిపెట్టిన సొత్తి ఎందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.